జోగులాంబ గద్వాల జిల్లా చిన్నపాడు మానవపాడు జల్లాపురం గ్రామాలకు చెందిన జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులకు జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య చేతుల మీదుగా డిక్షనరీలు అందజేశారు. వీటికి దాతలుగా శ్రీధర్ రెడ్డి వ్యవహరించగా అజయ్ కుమార్ రమేష్ రెడ్డిలు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శివప్రసాద్, మానవపాడు హెచ్ఎం చెన్నయ్య, జల్లాపురం హెచ్ఎం శ్రీమతి మాధవి, చెన్నిపాడం హెచ్ఎం విష్ణువర్ధన్, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్, గ్రామ సర్పంచ్ శ్రీమతి హైమావతి దామోదర్ రెడ్డి, ఉండవల్లి వైస్ ఎంపీపీ దేవన్న, బోరవెల్లి సత్యారెడ్డి, మానవపాడు మాజీ సర్పంచ్ వెంకటరాములు, మద్దూరు సర్పంచ్ శ్రీమతి లక్ష్మీదేవి వెంకటేశ్వర్లు, చెన్నిపాడు ఎంపీటీసీ స్వాములు, ఎస్ఎంసీ చైర్మన్ శివశంకర్, అమరవాయి ఉప సర్పంచ్ మోహన్, తెరసపాటి నాయకులు బోరవెల్లి ఎల్లారెడ్డి, సీతారాముడు పాల్గొన్నారు. అంటే పాలిటీషియన్ అవుతారా, కలెక్టర్ అవుతారా, ఏమవుతారు? కలెక్టర్ అవుతారు ఎవరన్నా? కలెక్టర్ ఎవరు ఎవరు? ఇప్పుడు చైర్మన్ రోల్ చేసింది నిన్న, తర్వాత ఫ్యూచర్లో కలెక్టర్ అవుతుందంట అమ్మాయి. ఏం పేరమ్మని పేరు? ఇందు. సో అట్లీస్ట్ ఆమె కలెక్టర్ అవుతుందో లేదో కానీ ఈరోజు మనసులో ఆ తప్పనైతే కలెక్టర్ అవ్వాలి అని ఉంది. కాబట్టి కలెక్టర్ కాకపోయినా నెక్స్ట్ పోస్ట్ జాయింట్ కలెక్టర్ అని అవుతుంది అమ్మాయి. మరి మీరేమనుకోరా, అనుకోరా? అనుకోండి. ఈరోజు నుంచి లక్ష్యం అనేది ఒక డిసైడ్ అయ్యి ఉంటే డెఫినెట్గా మనం నూటికి 100% కాకపోయినా 90% అయినా రీచ్ అవ్వచ్చు. మనకు ఆ తప్పన ఉండాలి ఫస్ట్. సో బాగా చదువుకోండి. అబ్బాయిలు ముఖ్యంగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అబ్బాయిలు బాధ్యతగా తీసుకొని ప్రతి స్కూల్కి వెళ్ళినా ఏ మీటింగ్లైనా ఈ విషయం చెప్తున్నాను. దయచేసి అబ్బాయిల పైన చెడ్డ ఒపీనియన్ తీసేసినట్టు చేసే బాధ్యత అబ్బాయిలది ఒక్కటే కాదు, అమ్మాయిలకి ఉంది, మా తల్లిదండ్రులకు ఉంది. నేను ఒక పేరెంట్నే కాబట్టి నాకు ఉంది, మా ఉపాధ్యాయురాలకు ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు జరిగే సమాజంలో చాలా ఘటన వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అది టీనేజర్స్లో అవగాహన లేకపోవడం వల్లనే జరుగుతున్న ఘటనలు కాబట్టి దయచేసి టీచర్స్ మీ వల్ల అబ్బాయిలకి అవగాహన కల్పించండి. బేసికల్గా వాళ్ళు పుట్టుకతో ఏం చెడ్డవాళ్ళు ఎవ్వరు ఉండరు, కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మారడం జరుగుతుంది. కాబట్టి నేను కోరుకునేది అంటే ప్రతి టీచర్ని, వాళ్ళ పేరెంట్స్ని, పిల్లలకి అవగాహన కల్పించండి. అదేం పెద్ద తప్పేం కాదు. కాబట్టి పిల్లలు ఇప్పటి నుంచి అబ్బాయిల పైన ఉన్న చెడ్డ పేరు తీసేసుకునే బాధ్యత మీ అందరిది. దానికి మీ అందరు నాకు సహకరిస్తున్నారు. సహకరిస్తున్నారా దేనికి? మీరు మంచిగా మారి అబ్బాయిలంటే కూడా చాలా మంచి పిల్లలు, మంచి ప్రవర్తన గలవాళ్ళు, వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు అనే ఒక ముద్ర మీరు వేయించుకున్నారంటే డెఫినెట్గా మనం అనుకుంది సాధించినట్టే. మీ తల్లిదండ్రులు కోరేది ఒక్క చదువు ఒకటే చదువుకుంటే సరిపోదు, చదువుతో పాటు సంస్కారం ముఖ్యమైనది. చదువు ఒక సంవత్సరం ఫెయిల్ అయినంత మాత్రమే ఫెయిల్ అవుతామేమో కానీ సంస్కారం లోపం వల్ల జీవితాంతం అన్నిట్లో ఫెయిల్ అయినట్టే. కాబట్టి ముందుగా నేర్చుకోవాల్సింది మీరు సంస్కారం మాత్రం మర్చిపోకండి. మీకు చదువు నేర్పించిన ఉపాధ్యాయుల్ని, మీ తల్లిదండ్రులని, ఇంకా మీరు పుట్టిన ఊరిని, మీరు చదువుకున్న స్కూల్ని, ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఎంత ఎత్తు ఎదిగినా, మీరు ఎక్కడి నుంచి మొదలైనరో ఆ విషయం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో మీరు అనుకోనంత మంచి స్థానంలో సెటిల్ అవుతారని నేను మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ